దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయం ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఆయన సన్నిధి స్వరమును ఆలకిస్తున్న ప్రజలందరికీ ప్రభువు పేరట వందనాలు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండగా మీరు ఆలకించుదురుగాక. ఆమెన్. చిన్న వాక్య భాగాన్ని చదువుకుని దేవు ప్రార్థన చేసుకుందాం. కీర్తన 50వ కీర్తన. మరి నిన్నటి ప్రోగ్రాంలో దేవుడు మనతో మాట్లాడగా మనం ఆలకించాం. 3, 4, 5 చరణాలలో ఉన్న మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆలకిద్దాం. కీర్తన 50వ కీర్తన 4వ చరణము 5వ చరణం. ఆయన చుట్టూ ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్నటి నాయన దినం మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలన్నిటి కొరకే మీకు వందనాలు నాయన. ఈరోజు కూడా మీరు మాట్లాడే సమయానికి నాయన మమ్మల్ని సమకూర్చారు. మీ మాటలు ఆలకించడానికి సిద్ధపడతా ఉన్నాం నాయన. మాతో సూటిగా మాట్లాడు, మీ దాసుని మరుగుపరచమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న వారలారా, దేవుడు మనతో మాట్లాడుతూ తెలియచేస్తున్నటువంటి మాటలు ఆలకిస్తున్నవారలారా అని అంటున్నాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చడానికై ఒక ప్రణాళిక బద్ధంగా మరొక పిలుపునిస్తూ ఉన్నాడు. ఎందుకు? న్యాయము తీర్చడానికి. ఆయన అనేక పర్యాయాలు ఆయన అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మనమందరం కూడా ఆయన సన్నిధిలోనే ఉన్నాం. ఆయన సన్నిధిలో నుండి వస్తున్న స్వరాన్ని వినడానికి ఉన్నాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చడానికై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. పరిశుద్ధాత్మదేవుడు దేవునికి బాధ్యతను అప్పగించినటువంటి దేవాతి దేవుడు ఎక్కడికి సమకూరుస్తున్నాడు? న్యాయము తీర్చగలిగిన దేవుడు ఎవరున్నారు? అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, పరలోకములో జరుగుతూ ఉన్నటువంటి ఆ సభ, ఆ 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఆ పుస్తకం తీసుకురాబడినప్పుడు ఆ ముద్రలు ఇప్పడానికి యోగ్యుడు ఎవడు కూడా కనబడక భక్తుడైన యోహాను ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక దూత తెలియపరిచాడు అని యోహాను గారు లో నుండి దేవుడు మాట్లాడతాడు. ఆయనే ప్రభు అయిన తీర్పు తీర్చగలిగిన దేవుడు. దేవుని ప్రజలారా, ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే న్యాయము తీర్చడానికి పిలుస్తూ ఉన్నాడు. ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? న్యాయము తీర్చడానికి ఎలా అప్లై చేయాలి అంటే బలి అర్పణ చేత అంట.
బలి అర్పణ చేత నిబంధన చేసుకోవాలి. బలి అర్పణ అంటే బలి నిలిపివేయబడినది కదా. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో పాత నిబంధన ప్రణాళిక ప్రకారం మనం చూసినట్లయితే, పాత నిబంధన ప్రణాళిక ప్రకారం మనం చూసినట్లయితే మనం చూస్తాం, మానవుడు పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా ఒక పశువును, కృతజ్ఞతగా మరొక పశువును అలా బలి అర్పించడానికి సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో నెలకో వారానికో రోజునో బలి అర్పించే అనుభవాలు మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఒక పశువుని తీసుకువెళ్ళడం, ఓ పశువుని తీసుకువెళ్ళడం, అక్కడ బలి అర్పించడం, బలి అర్పించడం, పిల్ల పుట్టినప్పుడు ప్రసవించినప్పుడు బైబిల్ ప్రకారం చూసినట్లయితే, ప్రసవించినప్పుడు, పిల్ల పుట్టినప్పుడు, లేకపోతే మనిషి చనిపోయినప్పుడు, స్త్రీలు వెలుపుట్టున్నప్పుడు, ఏదైనా పాపం లేక అపరిశుద్ధమైన కార్యం జరిగినప్పుడు పాత నిబంధన గ్రంథంలో కడగా దూరంగా అన్ని రోజులు ఉన్న తరువాత మరలా దేవుని దగ్గరికి రావాలంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పాప పరిహారార్థ బలిగా లేక కృతజ్ఞత అర్పించడానికి దేవుని బిడ్డలారా బలులు అర్పించు, బలి అర్పణ చేత. కానీ ఈ నూతన నిబంధన కదా, ఈ నూతన నిబంధనలో కూడా బలి అర్పిస్తేనే నీ పాపం పరిహారం జరుగుద్ది. ఏదైనా ఇస్తేనే నీ పాపానికి పరిహారం జరుగుద్ది, మా దగ్గరకు వస్తేనే నీ పాపం పరిహరించబడద్ది అనేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని బిడ్డలారా. కానీ జీవము కలిగిన దేవుడు ఏమి ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాడు, ఎక్కడికి రావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి పరిశీలన చేయాలి. వాళ్ళ దగ్గరికి పిలిచిన వాళ్ళ దగ్గరికి అల్లా వెళ్తే పాప పరిహారం జరిగిద్దా? మా దగ్గరికి వస్తేనే మేమే పరలోకంలో ఉండేది, మేమే పరిశుద్ధులం, మా ప్రార్థన దేవుడు వింటాడు, మాతోనే దేవుడు ఉంటాడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు దేవుని బిడ్డలారా. ఎక్కడండి న్యాయం దొరికేది? న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నది, మా దగ్గరే అని అనేక మంది వాపోతూ ఉన్నారు. అసలు ఎవరి దగ్గర ఉన్నాడు దేవుడు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, నీతో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, ఎక్కడో ఉన్నాడని పరుగులు తీయొద్దు. నేను అంటా ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అనడానికి సందేహం లేదు. దేవుడు సర్వవ్యాప్తి, సర్వములో ఉన్నవాడు, సర్వకాలాలలో ఉన్నవాడు ఆయన, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మా దగ్గరే ఉన్నాడు ఫలానా స్థలములోనే ఉన్నాడు అంటే నమ్మకండి. ఈ లోకంలో అనేకమైన దుర్బోధలు యేసు ప్రభు చెప్పినట్లుగా బయలుదేరి గలిబిలి చేసేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, న్యాయము తీర్చగలిగిన దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొర్దకు సమకూర్చుడని మీది ఆకాశమునకు భూమికి పిలుపునిస్తా ఉన్నాడు. వాళ్ళు పిలిస్తే నమ్మకండి. నిజానికి ఎవరు పిలిచినా నమ్మకండి. పిలిచినప్పుడు నమ్మి, మా దగ్గర దేవుడు ఉన్నాడు రండి అన్నప్పుడు నమ్మి వెళ్ళి అక్కడ దేవుడు కనిపించక మరలా ఎవరు పిలుస్తారా, ఎక్కడికి వెళదామా అని ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా నాకు ఎదురుపడ్డారు నా పరిచర్య జీవితంలో. దేవుని బిడ్డలారా, అమ్మా
వందనాలు ఎక్కడ కొనసాగుతూ ఉన్నారు, దేవుని దగ్గరే ఉన్నారా అంటే పలానా పాస్టర్ గారి దగ్గర ఉన్నామని ఒకసారి, పలానా మందిరంలో ఉన్నామని మరొకసారి చెబుతూ ఉన్నారు. దేవుడి దగ్గర ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. దేవుడి దగ్గర ఉన్నారా లేక దేవుడు మీ దగ్గర ఉన్నాడా ఉన్నాడా అని అడిగితే వాళ్ళు చెబుతున్న మాటలు. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నామో మనకు ఒక కాన్ఫిడెన్స్ కావాలి. మనం ఎక్కడున్నామో మనకు ఒక నిశ్చయత కావాలి. మనం నిర్ధారణ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఉన్న స్థలములో మనతో ఉంటాను అన్న దేవుడు. ఏ సమయంలోనైనా సరే నువ్వు కష్టకాలంలో ఉన్నావా, నీతో ఉంటాడు దేవుడు. నష్టాల మధ్యలో ఉన్నావా, నీతో ఉంటాడు దేవుడు. ఇబ్బందిలో ఉన్నావా, నీతో ఉంటాడు దేవుడు. ఉన్న దేవుడు ఎందుకున్నాడు అంటే న్యాయము తీర్చడానికి ఉన్నాడట. న్యాయము తీర్చబడాలంటే, ఈ దినాల్లో న్యాయము కావాలి అంటే వందల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, అయినా న్యాయం దొరకట్లా. ఏం న్యాయం అది? దేవుని బిడ్డలారా, కొంత లోక సంబంధమైన న్యాయం. అన్యాయం ఎలా ఉంటుందంటే, అన్యాయం లోక సంబంధమైన న్యాయం ఎలా ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, 10 మంది ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ రోజుల్లో. రికమెండేషన్ ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, 10 రూపాయలు ఉన్న వాళ్ళకి న్యాయం దొరుకుతుంది ఈ రోజుల్లో. కానీ మనం ఆరాధించే దేవుడు అలాంటి న్యాయం తీర్చే దేవుడు కాదు సుమా. ఆయన న్యాయము తీర్చడానికి బలి అర్పణ చేత, బలి అంటే సంవత్సరానికి ఒక ఏటపోతుని, లేకపోతే దేవుని బిడ్డలారా నెలకు 100 మందికి భోజనాన్ని, ఇంకా ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ని అడిగితే ఇస్తే న్యాయం చేస్తాడా దేవుని బిడ్డలారా? అలా న్యాయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు కాబట్టి మాకు న్యాయం చేశాడు దేవుడు అని సాక్ష్యాలు చెబుతున్నారు ఈ దినాల్లో. దౌర్భాగ్యం. దేవుని బిడ్డలారా, నువ్వేదో ఇస్తే న్యాయం తీర్చే దేవుడు కాదు. నువ్వెక్కడికో వస్తే న్యాయం తీర్చే దేవుడు కాదు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. బలి అర్పణ చేత, ఏమిటి ఆ బలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఇరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగం. దేవుని బిడ్డలారా, ఇరిగి నలిగిన హృదయముతో నీవు దేవుని సన్నిధిలో మోకరించటం, దానిలో ఉన్న పరమార్థం. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఇరిగి నలిగిన హృదయమా? ఆయనకి ఇష్టమైన బలి. దేవుని సంగమా, దేవుని మాటలు ఆలకిస్తున్న వారులారా, బలి అర్పణ, ఆ బలి అర్పణ చేత ఆయనతో నిబంధన అంటే ఒడంబడిక. అయ్యా దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగిన సాక్ష్యం, 1992 సంవత్సరంలో దేవుడంటే తెలియదు మీ ముందున్నటువంటి నాకు, మీతో మాట్లాడుతున్న నాకు ఎలాంటి అనుభవంలో ఉన్నానో తెలిసా నేను ఆ సమయంలో? దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకి చోటిచ్చి విచ్చలవిడితనం అవలంబిస్తూ ఇవి మచిలీపట్నం, మల్కాపట్నం 30వ వార్డులో, అప్పుడు 30వ వార్డులో దేవుని బిడ్డలారా నివాసం చేస్తూ అతి చిన్న వయసులో 92 అంటే దాదాపు 12-13 సంవత్సరాల వయసు నాకు. అప్పుడు దేవుని భయం, తల్లిదండ్రుల భయం, పెద్దల భయం లేక విచ్చలవిడితనంగా జీవిస్తున్నటువంటి దినాల్లో దేవుడంటే ఎవరో తెలుసుకోవటానికి ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు అని నా జీవితంలో నిర్ధారణ చేసుకోవడానికి నాకు కలిగినటువంటి అనుభవం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మెంటల్ షాక్. ప్రతి జనవరి నెలలో 1వ తారీఖు మొదలుకొని 12వ తారీఖు వరకు మచిలీపట్నం ఉల్లింగపాలెం ప్రాంతంలో దొంతులమ్మ అనే ఒక దేవత సంబరం ఫెస్టివల్స్ ఉంటాయి. అప్పటికి మేము హైందవులం కాబట్టి, హిందూ మతధర్మాన్ని అవలంబించే వాళ్ళం కాబట్టి,
ఆ క్రమాల్లో నడుస్తూ ఉండగా ఆఖరి రోజు ఆ తిరణాల ఆఖరి రోజు దేవుని బిడ్డలారా వెళుతూ ఉంటే జడుసుకుని భయపడి నాకు మెంటల్ షాక్ వచ్చింది. ఆ మెంటల్ షాక్ నుండి నన్ను ఎవరైనా నేను అప్పటి వరకు కలిగి ఉన్న దేవుళ్ళు, దేవతలు, నేను బలి అర్పించిన వాళ్ళు, నేను అడిగిన వాళ్ళు, నేను జుట్టిచ్చిన వాళ్ళు, నేను మునిగిన వాళ్ళు, వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు నన్ను విడిపిస్తారని దయ్యాలు, చేతబళ్ళు, బాగుచేతలు, తాళ్ళు, బండారులు, ఈ క్రమాలన్నీ నన్ను విడిపిస్తాయేమోనని నా తల్లిదండ్రులు అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోయి నన్ను మరణానికి అప్పగించగా, మా నాన్నగారి స్నేహితులు ముస్లింసు వాళ్ళు మీ అబ్బాయిని దర్గాలోకి తీసుకురా అన్నప్పుడు కొన్ని దర్గాల్లో కొన్ని వారాల పాటు నన్ను కట్టి అక్కడ ఉంచినప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా ఆ దర్గాల్లో ఉన్నటువంటి దేవుళ్ళుగా ఉన్నవారు. విడిపించలేని స్థితిలో క్రైస్తవ్యంలోనికి రావడానికి, జీవము కలిగిన దేవుని దగ్గర రావడానికి ఇష్టం లేక చచ్చినప్పుడు ఏడుద్దామని, వదిలిపెడితే బతికాడో చచ్చాడో తెలియక సతమతమైపోతామని గేదలతో పాటు కట్టుగొయ్యకి కట్టేసినటువంటి అనుభవంలో నేను ఉంటా ఉండగా 99 మంది చనిపోతాడు అంటే ఒకే ఒక వ్యక్తి, యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే యేసు ప్రభు బ్రతికిస్తాడు అని తెలియపరిచినటువంటి వ్యక్తి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. ఆ సాక్ష్యాన్ని విని దేవుడు నన్ను బ్రతికించాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయన పిలుస్తున్న న్యాయం తీర్చడానికి ఒక అన్యాయస్తుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు నేనేదో చేస్తున్న సమయంలో ఒక అన్యాయస్తుడు నన్ను పట్టుకున్నాడు, నాకు న్యాయం తీర్చమని. అప్పటి వరకు నాకు న్యాయం చేస్తారు, నాకు మేలు చేస్తారు, నాకు అది చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పి అనేక మంది దగ్గరికి నేను తిరుగుతూ ఉన్న దినాల్లో వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారని తిరిగి అలసిపోయి ఒక చోట ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగిన ఒక వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మలకాపట్నం ప్రాంతంలో ఉన్న స్టీఫెన్ పాస్టర్ గారు దగ్గర 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నన్ను నా తల్లి తీసుకుని పాలు పొంగులు పొందినప్పుడు దేవుడు నాకు న్యాయం తీర్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. 3 రోజులు జనవరి నెలలో జరిగిన సంఘటన దాదాపు 3-4 నెలలు కాలం, మే నెల వరకు ఎన్నో తిప్పలు పడి న్యాయము దొరక అలసిపోయి ఉన్నటువంటి దినాల్లో ఒకే వ్యక్తి మాటను బట్టి 99 మంది మాటలు ఒక పక్క, ఒకే ఒక వ్యక్తి మాట తీసుకుని మా తల్లిదండ్రులు దేవుని మందిరంలోనికి, దేవుడు ఉన్న స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నాకు న్యాయం చేశాడు. యేసు ప్రభు న్యాయం చేయగలిగిన దేవుడని నా జీవితంలో నిర్ధారణ చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవుని సంగమా, ఒక్కసారి ఆయన న్యాయం తీర్చగలిగిన దేవుడు. న్యాయం తీర్చడానికి బలి అర్పణ అంటే ఇరిగి నలిగిన మనసు. అప్పటికి మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏం లేవు, ధనము లేదు. ఎందుకనంటే మెంటల్ షాక్ వలన దాదాపు జనవరి నుండి మే నెల వరకు ఎక్కడ న్యాయం దొరుకుద్ది అంటే అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలు, అక్కడ న్యాయం చేస్తాం ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులకు అయ్యే ఖర్చులు, న్యాయం చేయడానికి వాళ్ళు ఏది అడిగితే, ఏ పూజకి కావలసిన సామాను, ఏ వాళ్ళు చేయడానికి కావలసిన క్రమాలకు సమర్పించవలసిన సమర్పణలు అన్నీ సమర్పించేసి అంతా అయిపోయింది. పోనీ మేము ఏదైనా ఉన్నవాళ్ళమా అంటే, మా నాన్నగారు రిక్షాబండి తొక్కేవాళ్ళు, నేను ఆ సమయంలో రిక్షాబండే తొక్కేటువంటి వ్యక్తిని. దేవుని బిడ్డలారా, అలాంటి
ఆలోచన ఆలోచన అవసరం కలిగిన దినాల్లో ఆయన న్యాయం చేశాడు. ఎలా అంటే బలియర్పణ ద్వారా, బలియార్పణ ద్వారా. ఒకే ఒక మాట నా తల్లిదండ్రులు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు చనిపోయేటప్పుడు, నువ్వు చనిపోతావురా అని అందరూ అంటూ ఉన్నప్పుడు మేము ఒక నిబంధన చేశాం. ఏంటా నిబంధన అంటే, ఇడు బతికితే, ఇడు బతికితే ఈడికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ, పెళ్ళ, చావ, మట్ట, ఆ కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవ ఆచారం ప్రకారం నీ సేవకులు చెప్పినట్టే చేస్తాం. ఒకళ్ళు బ్రతికితే పెళ్ళి, చనిపోతే సమాధి అని నిబంధన చేసుకున్నారట. దేవుడు బ్రతికించిన తర్వాత మరలా లోకం వైపు, మరలా అపవాది మార్గంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు నాతో చెప్పిన మాటలై, దేవుని బిడ్డలారా న్యాయం తీర్చాడురా, దేవుడు న్యాయం తీర్చాడు, ఆ న్యాయం తీర్చిన దేవుడికి నువ్వు అన్యాయం చేయొద్దు అని నాతో చెప్పిన మాటలు. దేవుని బిడ్డలారా మేము నిబంధన చేసుకున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేనే లేదు, నిబంధన ప్రకారంగానే జరగాలి. నీ యవనస్తుడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు జరగడానికి వీల్లేదు. ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, దేవుని బిడ్డలారా లోక సంబంధమైన ప్రేమ ఆకర్షించి వాటి వెనకాల పరిగెత్తున్న దినాల్లో వాళ్ళు నాకు చెప్పిన మాట, వాళ్ళు మాకు చెప్పినటువంటి ఆలోచనలు, అన్యాయం తీర్చినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఏది జరిగినా సరే ఆయనతో మేము ఏ నిబంధన చేసుకున్నాం ఆ ప్రకారమే జరగాలని చెప్పారు. దేవుని యొక్క జనాంగమా, ఒక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి అనుభవం, ఎలాంటి అనుభవం, ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగిపోయినప్పుడు, ఒక వ్యక్తి నన్ను పట్టుకుని బంధించినప్పుడు, న్యాయం కోసం, న్యాయం కోసం అప్పటి వరకు ఉన్న వాళ్ళ చుట్టూ నేను తిరుగుతూ ఉన్నప్పుడు, ఏ ఒక్కడూ కూడా నాకు న్యాయము తీర్చలేని దౌర్భాగ్యపు స్థితిలో, న్యాయం తీర్చగలిగిన వాళ్ళు న్యాయం కోసం ఎదుగుతున్న వాడిని ఉన్నప్పుడు, న్యాయం తీర్చగలిగిన దేవుని దగ్గరికి నన్ను నడిపించారు ఒక తల్లి. న్యాయం చేశాడు ఆయన. 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇరిగి నలిగిన హృదయముతో వడంబడిక నిబంధన చేసుకున్నప్పుడు నా తల్లి, నా తండ్రి నన్ను, నాకు న్యాయం చేశాడు. నన్ను పట్టుకున్న, నన్ను బంధించిన వారి నుండి నన్ను విడిపించాడు న్యాయం చేసి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. 2024 సంవత్సరాలకు పూర్వం బంధించబడిన వారిని విడిపించడానికి భూలోకానికి వచ్చిన యేసు ప్రభు, ఆయన స్వరక్తం ఇచ్చి రక్తము కార్చి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు నన్ను రక్షించాడు. దేవుని బిడ్డలారా ఆ రక్షణ గురించి తెలియపరచడానికి 2003 సంవత్సరంలో మరలా ఒకసారి పిలిచాడు. May 21 2003 సంవత్సరంలో నిన్ను బ్రతికించింది ఇందుకేనా, నువ్వు నాకు కావాలి అని కదా నిన్ను బ్రతికించాను, ఎవరో పట్టుకుని బంధించినప్పుడు నిన్ను విడిపించింది, నువ్వు నాకు కావాలని కదా, నీకు న్యాయం తీర్చింది, న్యాయం తీర్చిన దేవుణ్ణి కదా అని దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన మాటకు లోబడి, ఆయన పిలుపుకు లోబడి 2023 మే 21 ఏ ప్రాంతంలో అయితే మరణ పడక మీద ఉన్నప్పుడు, బంధించబడిన స్థలములో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడో ఆ స్థలానికి నడిపించాడు సాక్ష్యం పంచుకోవటానికి. ఓ అర్ధగంట సాక్ష్యం పంచుకున్నందుకు ఆ గ్రామంలో ఉన్నవారు 2 సెంట్ల స్థలాన్ని దేవుని మందిరం కోసం కేటాయించి నా చేతులకు అప్పగించారు. దేవుని బిడ్డలారా మీరు చూడొచ్చు ఆ మందిరం, మచిలీపట్నం ముస్తాగానిపేట వైఎస్ఆర్ కాలనీగా పిలువబడుతున్న ప్రాంతంలో ఒక సేవకుడు ఏం చేశాడు తెలుసా, మందిరం కట్టిస్తానని మాయ మాటలు చెప్పి ఆ మందిర స్థలాన్ని వాళ్ళ యొక్క సహవాసానికి లేక వాళ్ళ సొంతానికి
రాయించుకుని మందిరం కట్టించకుండా మరొక కట్టించారు, రోటరీ క్లబ్ కట్టించారు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, మందిరం కట్టిస్తాను అన్న వాగ్దానం చేసిన వాళ్ళు, ఆ సేవకుడు లేడిప్పుడు, వాగ్దానం చేసిన సేవకుడు, కానీ అక్కడ సేవ జరగకుండా ఆటంకపరుస్తు, సాక్ష్యం పంచుకోకుండా, దేవుని పని జరగకుండా అభ్యంతరం కలగజేసినటువంటి సేవకులు ఈ దినాల్లో ఉన్నారని తెలియపరచడానికి ఆ మాట చెప్పాను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, న్యాయము తీర్చగలిగిన దేవుడు. నేను ముగిస్తూ ఉన్నాను. ఏ విషయంలోనైనా నీవు న్యాయం కోసం, ఆరోగ్య సంబంధమైన న్యాయమా, ఆర్థికపరమైన న్యాయమా, సమాధానం లేని న్యాయమా నువ్వు ఎదుగుతున్నది నాకైతే తెలియదు, కానీ నీకు ఏ రకమైనటువంటి వ్యక్తి పరిస్థితి నిన్ను పట్టి బంధించిందో ఆ విషయంలో న్యాయం తీర్చడానికి నువ్వు చేయవలసిన పని విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి అడగడం, బలి అర్పించడం. నీ హృదయాన్ని ఎరక్కొట్టుకొని, నలక్కొట్టుకొని, ఈ రోజుల్లో కొంతమంది సేవకులు ఉన్నారు గోనిపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుని, దేవుని బిడ్డలారా, నోనో నువ్వు ఉన్న స్థలంలోనే, ఉన్న పరిస్థితిలోనే, ఉన్న స్థితిలోనే ఇరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో, అయ్యా నా పరిస్థితి ఇది, ఉన్న స్థితి ఇది, నువ్వు ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించు, నాకు న్యాయము చేయి, నాకు న్యాయము చేయి, నేను నువ్వు ఎలా న్యాయం చేసావో చెబుతా, ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం పంచుకుంటానంటే ఆ దేవుడు నీకు న్యాయం తీర్చగలిగిన దేవుడు కాబట్టి ఒడంబడిక చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవునితో ఒడంబడిక చేసుకుని దేవుని విడుదల పొందుకుని ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయనా మీరు ఎందుకు, మేము ఎలా సిద్ధపడితే నాయనా మీరు పిలిచిన పిలుపుకు మా జీవితంలో కార్యం జరుగుద్దో మీరు మాతో మాట్లాడారు నాయన, అలా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.